హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు శుక్రవారం ఉదయం లేచి లేవగానే రెండు చేదువార్తలు అయితే వినాల్సి వచ్చింది ముఖ్యంగా క్రీడాభిమానులకి ఒకటైతే ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం బ్రెజిల్కి చెందిన పిల్లే గారి మరణ వార్త అలాగే ఇంకొకటి ఇండియన్ డ్యాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదం వెరీ అన్ఫార్చునేట్ కారు ప్రమాదం జరిగినప్పుడు రిషబ్ పంత్ ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ తన స్వస్థలానికి వెళ్తుండగా రూర్కి అనే ఊర్లో డివైడర్ ఢీకొని ప్రమాదం జరిగిందని చెప్పి సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తుంది అదే సమయంలో కార్ పల్టీలు కొట్టి మంటలు చెలైగా అని చెప్పి చెప్తున్నారు అది ఆ సమయంలో గుడ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్తో మన రిషబ్ పంత్ అయితే మాత్రం బయటికి రావటం వల్ల చిన్న చిన్న ఇంజరీస్తో అయితే మాత్రం బయటపడ్డాడనే మనకి తెలుస్తుంది ఇప్పుడే డాక్టర్ మధ్యాహ్నం అనౌన్స్మెంట్ ద్వారా చూస్తుంటే రిషబ్ పంత్ అయితే స్పృహలోనే ఉన్నాడు ట్రీట్మెంట్కి బాగా సహకరిస్తున్నాడని చెప్పి డాక్టర్స్ చెప్పడం మాత్రం ఒక మంచి వార్తగానే చూడాలి ఎందుకంటే మార్నింగ్ నుంచి చాలా రూమర్స్ సోషల్ మీడియాలో చాలామంది చాలా చాలా విధాలుగా ఏవో స్ప్రెడ్ చేస్తున్నారు బెటర్ అందరూ అలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకుండా ఉండటం మంచిది ఇప్పుడే కొంతసేపటి క్రితం బీసీసీఐ ప్రెసిడెంట్ జైషా అయితే మాత్రం ఒక ప్రకటన విడుదల చేశారు తలకి ఫోర్ హెడ్ పైన రెండు కా ఘాట్ల లాగా రెండు కట్స్ అయితే ఉన్నాయి అలాగే నీ రైట్ నీ దగ్గర లెగమెంట్ టైర్ ఒక ఇంజరీ అలాగే టో అండ్ యాంకిల్ అలా చేతి మణికట్టు ఇలా మైనర్ ఇంజరీస్ అయితే ఉన్నాయి ఇంకా ఇవి ఎంత ప్రభావమైన ఇంజరీస్ అనేది ఎంఆర్ఐ స్కాన్ తర్వాత తెలుస్తుందని చెప్పి అయితే మాత్రం బీసీసీఐ ప్రకటనలో మనకి వెలుగుడైంది సో లెట్స్ హోప్ రిషబ్ పంత్ రికవరీ స్పీడీ రికవరీ త్వరగా కోలుకోవాలని చెప్పి అందరం కోరుకుందాం అలాగే రిషబ్ పంత్ ఫ్యాన్స్ కానీ క్రీడామ్మాలు కానీ ఎవరైనా సరే అర్ధరాత్రి కానీ తెల్లవారుజామున కానీ ప్రయాణాలు రోడ్ రోడ్ ప్రయాణాలు చేయటం అంత శ్రేయస్కరం కాదు క్షేమ క్షేమకరం కూడా కాదు ఇది అందరికీ ఒక గుణపాఠం అని చెప్పాలి అది ఒంటరిగా ప్రయాణించడం కూడా అంత మంచిది కాదు ఎందుకంటే ఆ కునుకుపాటు మనందరికీ తెలిసింది ఆ రెండు మూడు సెకండ్లు వచ్చే రెప్పపాటులు వచ్చే ఆ కును కునుకుపాటు వల్ల చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంది సో ప్రతి ఒక్క అభిమాని క్రీడ క్రీడా అభిమాని కానీ ప్రతి ఒక్క అభిమాని దీన్ని ఒక గుణపాఠంగా తీసుకుని లేట్ నైట్లో ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ప్రయాణం చేయటం క్షేమకరం కాదు సో రిషబ్ పంత్ అయితే మాత్రం చిన్న చిన్న ఇంజరీస్తో వెంటనే కోలుకొని వెరీ సూన్ మనకు తెలుసు ముఖ్యమైన ఆస్ట్రేలియా ఇండియా ఇండియా సిరీస్ ఉంది ఆ సిరీస్ లోపే కోలుకోవాలని చెప్పి అంత పెద్ద ఇంజరీస్ ఏమీ లేకుండా బయటపడాలని చెప్పి మనందరం కోరుకుందాం ఎందుకంటే రిషబ్ పంత్ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో గత రెండు సంవత్సరాలుగా ఎంత ప్రతిభావంతమైన క్రికెటర్ అనేది మనం చూస్తూ వచ్చాం ఇండియా సాధించిన విజయాల్లో పైనే ఈ మధ్య కాలంలో రిషబ్ పంత్ వల్లనే టెస్ట్ మ్యాచ్ క్రికెట్లో ఇండియా ముందుకు దూసుకుపోతుందని అందరికీ తెలిసిందే బట్ హీజ్ అ ఛాంపియన్ క్రికెటర్ అందరికీ తెలిసిందే మనం చాలా చూసాం చాలామంది క్రీడా క్రీడాకారులు ఎన్నో ఇంజరీస్ నుంచి బయటపడ్డారు సో హీజ్ అ ఫైటర్ అని మనకు తెలుసు సో లెట్స్ హోప్ తన త్వరగా కోలుకుని మళ్ళీ ఇండియన్ జట్లో చేరి ఇండియాకి సేవలు అందించాలని చెప్పి ప్రతి ఒక్క రిషబ్ పంత్ అభిమాను తరఫున ప్రతి ఒక్క క్రీడా అభిమాను తరఫున కోరుకుంటూ మనందరం వెరీ సూన్ రిషబ్ పంత్ని క్రికెట్ ఫీల్డ్లో చూడ చూడాలని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ